ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ నమః దేవపరశ్ని వీక్షకులు స్వాగతం ముందుగా మీ అందరికీ శ్రీ శోభకృతనావ సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మార్చి ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఎనిమిదో తారీఖు వరకు సాగేటువంటి ఈ శోభకృతునామ సంవత్సరంలో సింహరాశిలో పుట్టిన మీ అందరికీ ఫలితాలు ఎలా ఉంటాయి చూద్దాం ఈ సింహరాశిలో మఖానక్షత్ర నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి ఈ వీడియోలో మీకు సామూహికంగా ఫలితాలు చెప్పి తర్వాత నాడి ఫలితాల వీడియోల్లో ఇరవై ఏడు వీడియోల్లో ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించి విడివిడిగా ఫలితాలు చెప్తాను ఏ ఏ సమయాల్లో ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మరింత వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ సంవత్సరం మీకు సాముదాయకంగా ఈ గురిసిన రాహుగ్యతల ప్రభావం ఎలా ఉంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం ముందుగా మీకు ఈ సంవత్సరం ఆదాయం వ్యయం రాజభుజం అవమానం ఎలాగ ఉన్నాయో చూద్దాం ఈ సంవత్సరం మీకు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజభుజం ఒకటి అవమానం ఏడు మీకు ఈ రెండు చాలా వ్యత్యాసం ఉంది ఆదాయ వ్యయాలకి రాజ్యభుజం అవమానాలకి చాలా వ్యత్యాసం ఉంది మొత్తం మీరు చూసుకుంటే మీరేం చింత చక్కర్లేదు ఆర్థికంగా బలపడతారు ఈ సంవత్సరం మీరు అకస్మాత్ ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఊహించని మార్గాలు డబ్బులు రావడం జరుగుతుంది అలాగే నరఘోషం మీకు అధికంగా ఉంటుందని చెప్పాలి మీకు అవమానం ఏడు అంటే తిట్టేవాడేననుకోవద్దు నరఘోషం తీసుకోండి వేరే దాన్ని ఈ సంవత్సరం ఈ యొక్క ప్రభావం మీ మీద ఎక్కువగా ఉంటుంది గ్రహస్థితులు ఒకసారి చూసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఏడవ స్థానంలో శని గ్రహ సంచారం అలాగే ఉగాది ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు దాకా ఎనిమిదవ స్థానంలో గురుగ్రహ సంచారం వ్యతిరేకం తర్వాత గురుడు తొమ్మిదవ స్థానానికి వెళ్తాడు అక్టోబర్ ముప్పై దాకా తొమ్మిదవ స్థానంలో రాహు మూడవ స్థానంలో కేతువు సంచారం దీంట్లో ఆలయోగం ఏర్పడుతోంది మూడవ స్థానంలో కేతు యొక్క అనుకూల స్థితి అక్టోబర్ ముప్పైవ తారీఖున రాహుగీతలు రాసి మారిన మూలంగా ఎనిమిదవ స్థానంలో రాహు రెండవ స్థానంలో కేతువు మొత్తమే ఫలితాలు మనం పెరిగి చేసుకున్నట్లయితే శరీర అధికంగా ఉంటుంది శరీర శ్రమ అధికంగా ఉంటుంది కొంత మనోవిచారం ఎక్కువగా ఉంటుంది కానీ తొమ్మిదవ స్థానంలో గురుగ్రహ సంచారం మూలంగా ఎటువంటి కష్టం వచ్చినప్పుడు కూడా మీరు చిరునవ్వుతో ఎదుర్కొంటారు సమస్యని సాధిస్తారు పరిష్కారం చేసుకుంటారు మీకు అక్టోబర్ ముప్పై దాకా కొంత ఒత్తిడి యొక్క శాతం ఎక్కువగా ఉంటుంది కన్విన్స్ చేయగలుగుతారు ఎదుటి వాళ్ళని చేసినప్పటికి కూడా మీకు మీకే మానసిక ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది ఏదో అయిపోతుందని భయం ఆందోళన అధికంగా ఉంటుంది ఏమీ అవ్వదు ఏమీ చెక్కర్లేదు తొమ్మిదో స్థానంలో గురుగ్రహ సంచారం మీకు కాపాడుతుంది గురు చండాయోగం పట్టినప్పటికీ ఏడవ శని మూలంగా బంధుమిత్రుల విరోధాలు శరీరపేడ స్థానచలం స్థానభ్రమం కలుగుతున్నప్పటికీ ఏమైనా కానీ తొమ్మిదో స్థానంలో గురుడు మిమ్మల్ని కాపాడతాడు ఏదో రకంగా సమయం చేతి డబ్బెంత వస్తూ ఉంటుంది ముఖ్యంగా రాహుగేతులు రాసి మారిన తర్వాత డబ్బు ఖర్చు అలాగే ఉంటుంది సంపాదన మీకు అలాగే ఉంటుంది ఊహించిన మార్గంలో సంపాదన ఉంటుంది రెండవ స్థానం కేతగ్రహం మూలంగా అధికమైన తన సంపాదన ఉంటుంది ఎక్కువగా డబ్బు వస్తుంది రొటేషన్ క్యాష్ రొటేషన్ బాగుంటుంది చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకి రొటేషన్ చాలా బాగుంటుంది క్యాష్ రొటేషను అందులో ఏమి టెన్షన్ పడక్కర్లేదు అయితే ఎనిమిదో స్థానంలో ఈ రాహుగ్రహం మూలంగా శరీర శ్రమ త్రిప్పట వృధా ప్రయాస అనవసరం ఖర్చులు మీకంటే కింద వాళ్ళ చేతి మాటలు పడ్డాలు కొన్నిసార్లు అనారోగ్య సూచనలు ఇవన్నీ ఉంటాయి మీరు ముఖ్యంగా పెక్కలు మోకాళ్ళు చీలమండలు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది కొంతమందికి ఈ నొప్పులు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి అక్టోబర్ ముప్పైని రాహుగతులు రాసి మారే వరకు కొంత ఒత్తిడి ఉంటుంది రాశి మారిన తర్వాత సంపూర్ణంగా గురుగ్రహం యొక్క బలం మీకు పడుతుంది అప్పటిదాకా గురు చండాల యోగంలో ఉన్న గురుడు పూర్ణ బలవంతుడు కాదు గురుడు రాహుగీతలు రాసి మారిన తర్వాత రెండవ స్థానంలో కేతు మూలంగా చిత్ర విచిత్ర మార్గాల్లో ఊహించిన మార్గాల్లో ధన సంపాదన అధిక మొత్తంలో రాబడి ఉంటుంది తొమ్మిదో స్థానంలో గురుడు మిమ్మల్ని తండ్రి కొడుకుని కాపాడినట్టుగా మిమ్మల్ని కాపాడుతాడు చేపలున్నాయనుకోండి పెద్ద చేప చిన్న చేపలను తింటుంది ఈ చేపలు గుడ్లు పెట్టిన తర్వాత గుడ్లో వచ్చిన పిల్లలు తల్లి చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఈ పిల్లలందరికీ వేరే ఇంకో చేప ఏదైనా వస్తూ ఉంటే చేప కంటితో సైగి చేస్తుంది పిల్లలకి తల్లి యొక్క కన్నును బట్టి గమనించి పిల్లలు పక్క దాంగుకుంటూ ఉంటాయి పెద్ద చేపలు తినేయకుండా ఆ రకంగా మిమ్మల్ని గురుడు కాపాడతాడు అలాగే కుటుంబంలో పెద్దలకి బ్లెస్సింగ్స్ ఉంటాయి ఉద్యోగంలో మీ పైవాళ్ళు ఆ పై వాళ్ళకి బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి సహకారం ఉంటుంది ఉద్యోగం వృద్ధి కలుగుతుంది శ్రమ ఉంటుంది కలిగే అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా లైఫ్లో సక్సెస్ రేట్ బాగుంటుంది అందుకని ఏమీ చింతించక్కర్లేదు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ఈ సంవత్సరం అంతా మరిన్ని సుభలితాలు రావడం కోసం దుర్గా అమ్మవారిని ఆరాధన చేయండి ఈ దుర్గా మంత్రం మీకు మీరు జపం చేసుకోవచ్చు లేదా బ్రాహ్మణులు చేయించుకోవచ్చు ఈ మంత్రోపదేశం కోసం నన్ను కన్సల్ట్ చేయండి ప్రతి నెల పౌర్ణమి దినాడు మన మహాకామేశ్వరి పీఠంలో హైదరాబాద్ మియాపూర్లో మంత్రోపదేశం కార్యక్రమం ప్రతి నెల సామూహికంగా అందరికీ మంత్రోపదేశాల కార్యక్రమం ఉంటుంది ఇది పూర్తిగా ఉచితం దీనికి అలాంటి రోజు చెల్లించక్కర్లేదు మీరు మంత్ర జపం చేయడమే మాకిచ్చే గురుదక్షిణ అందువల్ల సూర్యదుర్గా మంత్ర జపం చేసుకోండి మీకు వీలు కాకపోతే దుర్గా ఆరాధన ఏదో ఏదో రకంగా దుర్గా ఆరాధన అమ్మవారిని ఆరాధన చేసుకోండి దుర్గాదేవిని ఆరాధన చేయండి అంటే లలితాదేవి లక్ష్మీదేవి అందరూ ఒకటే అనేది ఒకటే కానీ రూపభేదం ఉంది కాబట్టి దుర్గా రూపంలో అమ్మవారిని ఆరాధన చేస్తే మీకు సకల శుభాలు కలిగితే మీకు శుభం పోయాలి